నమస్కారం అయ్యా. దండాలు పడండి. నమస్కారం సర్పంచ్ గారు. పొల పంచాయతీకి అలాగే మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు సర్పంచ్. సర్లేండి, ఏ పంచాయతీ ఏంగానే ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా అయ్యా అనుకుంటాడు, గ్యారంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టారు, మీ పిల్లం గారు పుట్టారు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పుట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు, ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గారి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేది ఎవరు? రమణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతి మంత్రాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు, అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు? వీడి అబ్బా బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు బుధం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ. సున్నం తెలుపు, వక్క నలుపు, ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రుపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే, కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి. గురుగారు మన తీరు పెట్టి ఎలాగ అయిపోయినదే, కాకుండా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. ఇప్పుడు కార్గిల్ సదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే, ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి మరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి ఐదు ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. రే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే కదే, ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ ఎందుకు ఇచ్చి ల్యాండ్? నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మన్నును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పళ్ళకి దిగండి. అక్కడ అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులు ఏమాకండి, మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ ని వెరగొట్టి వచ్చినాడు, ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా, దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటు వైపు ఖాళీగా ఉంది, అది వచ్చగా ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి విమానాశ్రయం? బస్సు లేదని ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు,
కొమ్మలు కొమ్మలాగే ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కలలకండం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడ ఉంది, చండాలంగా ఉంటుంది, కానీ రంభను కాజులను ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలకండంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళ్ళు కంటాం. నా కళ నే కంటాను. పోనీ, ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి వాడరే వాళ్ళు వస్తుంది. లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మన స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా, వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం, అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు కొసేసి అడుగుతున్నారు? అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను, కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్ వి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను, నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా, మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు? తప్పదు. వేరే దారి లేదా? లేదు. మా గురుగారే కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్యబాబే, కొంప తీసుకుపోయారైతే ఇంకా బాలా మొఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్ని పర్వతాలు రగులుతున్నాయి, మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది? ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీది. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడక తాడు కట్టేసి ఆ గొర్రబండి చేత లాగించేసాయి. చౌదరి ఎస్టి చౌదరా, బుచ్చ చౌదరా, ఎస్ఆర్ఎండి చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్డి చౌదరా. కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పించేద్దామనా? అయ్యా, కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి, రండి కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురుంపితే ఏకలా వచ్చి వాలేవాణ్ణి కదా. అయ్యా, మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే, అదేం లేదు. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఊరోజులు ఈ ఊర్లో ఉంటున్నారు. సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుమురుమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకండి చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటు కి. మెరుపుతో కరెంటా? ఏ పుట్టదా, వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్, సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు? 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కలల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి అయ్యప్ప. కార్గిల్ వీరా, వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటరేమో.
మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు? అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా? అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మ. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నా? అది వాడు అందాం అనుకున్న మాట. ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా, ఫ్యాన్ లేదు, నీకు ఏసీయా.